శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బీహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సీతారాం గారు. హలో డాక్టర్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? గుడ్. డాక్టర్, జనరల్గా ఈ రెయినీ సీజన్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అలానే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా, అసలు డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా మామూలుగా ఎవరైనా కూడా ఈ రెయినీ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా ప్రికాషన్స్ ఎందుకు చేయాలంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం అందుకుని ఆ బేసిస్ మీద అలా ఆలోచిస్తే సమ్మర్లో మనకేమో డిహైడ్రేషన్ అది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డిహైడ్రేషన్ వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి షుగర్ పేషెంట్లు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రీనల్ స్టోన్స్ అలాంటివి కూడా ప్రెసిపిటేట్ అవుతాయి. వేరేజ్ ఇన్ రెయినీ సీజన్ మనం మెయిన్ థింగ్ ఈజ్ అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్. అవర్ జనరేషన్, అవర్ పాపులేషన్ ఆర్ ప్రోన్ టు ఈట్ మోర్ స్ట్రీట్ ఫుడ్, నాట్ ఈన్ ఇండియా, ఆల్ ఓవర్ ది గ్లోబల్లీ. బట్ ద స్ట్రీట్ ఫుడ్ ఇఫ్ ఇట్ ఈస్ హైజీనిక్ నో ప్రాబ్లం, బట్ ది వాటర్ కంటామినేషన్ బికాస్ ఇన్ రెయినీ సీజన్ ఈ బికాస్ ఆఫ్ హెవీ ఫ్లడ్డింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ అదర్ థింగ్స్ ద డ్రైనేజ్ వాటర్ విల్ మిక్సప్ విత్ ద ఫ్రెష్ వాటర్. ఈ ఫ్రెష్ వాటర్తో కలవడం వల్ల కాలుష్యం అవుతుంది ఎక్కువయ్యి, అవి రెండు మిక్స్ చేసి అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సేమ్ వాటర్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం రోడ్ సైడ్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు వాడే వాటర్లో కూడా కంటామినేషన్, అంత హైజీనిక్గా ఉండకపోవడం వల్ల ఈ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కంటామినేషన్ వల్ల మనకి జనరల్గా పిల్లల్లో అయితే డయేరియా అలాంటివి వస్తాయి. డయాబెటిక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మన డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, తరచుగా రావడానికి అవకాశం ఉంది. అలాగే మనం వర్షంలో తడవడం వల్ల నుమోనియా లాంటివి కూడా ఎక్కువ వస్తాయి. మీరు నేను అంటున్నాను మామూలు పేషెంట్స్ మోర్ దాన్ 60 ఇయర్స్ ఎనీబడి విల్ మే హ్యావ్, బట్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళకి, అంటే షుగర్ కంట్రోల్గా ఉన్న వాళ్ళకి కాకుండా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా వస్తాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి, రెసిస్టెన్స్ తగ్గి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటంటే ఈ రెయినీ సీజన్లో మనకి మోర్ కామన్ బికాస్ ఆఫ్ మస్కిటోస్ అండ్ అదర్ థింగ్స్ విల్ హ్యావ్ మస్కిటో డిసీజెస్ లైక్ డెంగ్ అండ్ మలేరియా అండ్ అదర్ థింగ్స్. అలాగే వాటర్ కంటామినేషన్, కలరా అండ్ ఇషిరిషా కోలై అండ్ అదర్ థింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ డీసెంట్రీ, డయేరియా అండ్ అమీబియాసిస్, దీస్ ఆర్ ఆల్ మోస్ట్ కామన్ థింగ్స్. సో మనం వీటిని అవాయిడ్ చేయాలి, ఎలా చేయాలి అది ఇంపార్టెంట్, అంతేకాని ఉంటాయి. బట్ ఏమిటంటే పబ్లిక్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ పబ్లిక్ హెల్త్ లేనప్పుడు మన పర్సనల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండివిజువల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్, మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ. బయట ఫుడ్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి హైజీనిక్ ఫుడ్ వెరీ డిఫికల్ట్ టు ప్రివెంట్, మనం ఆఫ్ చేయడం, పిల్లల్ని ఆఫ్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళకి ఇంట్లోనే మనం తయారు చేయాలి, అది నా పాయింట్. ఇంట్లోనే మీరు ఈ జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేయడానికి, బయట స్ట్రీట్ ఫుడ్ పానీపూరి లాంటివి అవాయిడ్ చేయడానికి ఇంట్లోనే స్నాక్స్ అవి చేస్తే బాగుంటుంది. సో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఇషిరిషియా కోలై, కలరావి మనం చూడం, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ మనకి, న్యూమోనియా కానీ డెంగ్యూ కానీ కోవిడ్ కూడా ఇదే సీజన్లో వచ్చింది బిఫోర్. సో ఇలాంటివి వైరల్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తాయి. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో మోర్ ఓవర్ క్రానిక్ డిసీజెస్ ఇలాంటివి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్కి మనం తొందరగా అవుతాం. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ దే షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ అండ్ ఆల్సో మనం కాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం, పాదాలు సరిగ్గా ఉంచుకోవడం, తడిగా ఒకవేళ తడి తగిలినా శుభ్రంగా తుడుచుకోవడం. అలాగే సమ్మర్లో మనం ఏం చెప్తాం, మనం గుళ్ళలోనూ అక్కడ పైన రోడ్డు మీద హాట్ ఫ్లోర్ మీద నడవద్దని చెప్తాం. ఇక్కడ తడి ఉన్న ప్లేసెస్లో, అంటే వాటర్ ఉన్న ప్లేసెస్లో, వాటర్ లాగింగ్ ప్లేసెస్లో నడవడం వల్ల వేల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది మోర్ కామన్. సో ఇవన్నీ కూడా షుగర్ ఎక్కువ ఉంటాయి, అంటే షుగర్ నార్మల్గా ఉన్న వాళ్ళకి లేకపోతే ఎర్లీ డయాబెటిక్స్ కంటే అరౌండ్ బిఫోర్ 5 ఇయర్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు, షుగర్ కంట్రోల్లో ఉండాలి.
షుగర్ కంట్రోల్లో లేకుండా లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్లో ఇలా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం ఒకటి, అట్ ది సేమ్ టైం బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఒకటి, తినే పదార్థం హాట్గా ఉంటే వీ కెన్ ప్రివెంట్ టు సమ్ ఎక్స్టెంట్. అలాగే మనం వాటర్ కూడా హాట్ వాటర్ కానీ లేకపోతే ఫిల్టర్డ్ వాటర్ కానీ ప్రిఫరబుల్లీ ఇంట్లో అయితే మనం మేనేజ్ చేయగలం, కానీ అవుట్ సైడ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మీకు దేర్ ఇస్ నో గ్యారంటీ, ఈవెన్ దో దే ఆర్ గివింగ్ ఇన్ బాటిల్ వీ డోంట్ నో ద హైజీన్ స్టాటస్ బికాస్ దెర్ ఇస్ నో క్వాలిటీ కంట్రోల్. So, in responsibility is the government, no doubt. And our family, మనం పేరెంట్స్, we have to take care of. అలాగే స్కూల్స్లో టీచర్స్ అండ్ దోస్ థింగ్స్ దే హ్యావ్ టు బి, బికాస్ దీస్ ఆర్ ఆల్ కామన్ ఏరియాస్ వేర్ మన పిల్లలు ఎక్స్పోజ్ అవ్వడానికి. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నంతకాలం పెద్ద ఇవి వీటి గురించి ఎక్కువ అరే ఒక్కలే, కానీ షుగర్ కంట్రోల్గా లేకపోతే టైప్ వన్ కేసెస్ చిల్డ్రన్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు దే షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్ అండ్ దే షుడ్ హ్యావ్ హైజీనిక్ షెడ్యూల్డ్ ఫుడ్. బికాస్ షెడ్యూల్డ్ ఫుడ్ వైఎం టాపింగ్ వరకు ఇంజెక్షన్ తీసుకునే టైంలో ఫుడ్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం పిల్లలకి మనం చెప్పడంతో పాటు పెద్దవాళ్ళకి పేరెంట్స్ కానీ లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పడం మోటివేట్ చేయడం, అలాగే టీచర్స్ దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ స్కూల్స్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ టైప్ వన్ కేసులు వాళ్ళకి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఇన్ రెయినీ సీజన్. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వస్తుంది డెఫినెట్గా, రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ బికాస్ షుగర్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ వెన్ కంపేర్డ్ టు అడల్ట్స్. టైప్ టూ కేసెస్ కంటే టైప్ వన్లో ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకోవడం అకార్డింగ్ టు దైర్ ఫుడ్, అలాగే మనం ప్రైవేట్గా ఇంట్లోనే మనం ఫుడ్ అరేంజ్ చేసుకుని వాళ్ళకి పీరియడికల్గా ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మనం టు సమ్ ఎక్స్టెంట్ మనం చేయగలం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.